సంక్రాంతి పండుగ నాడు ఇళ్ల ముందుకు గంగిరెద్దులు రావడం మన అందరికీ తెలిసిన విషయమే. రంగురంగుల శాలువాలు, బట్టలు కప్పిన గంగిరెద్దును వెంట పెట్టుకుని సన్నాయి ఊదుకుంటూ ఊరూరా ఇంటింటా తిరిగి డబ్బులో ధాన్యపు గింజలో అడుక్కుంటారు. అసలు వారెవరు సంక్రాంతి నాడే వారెందుకు మన ఇళ్ల ముందుకు వస్తారో తెలుసుకుందాం. భోగ భాగ్యాలను వెంట తీసుకొచ్చే సంక్రాంతి పండుగ నాడు హరిదాసులు, గంగిరెద్దులు ఇళ్ల ముందుకు రావడం ఆనవాయితీ. వచ్చిన వారిని లేదనకుండా పంపడం మన సంప్రదాయం. ఎంత పేదవాళ్లైనా సరే ఉన్నంతలో వాళ్లకి ఏదో ఒకటి దానం చేస్తూ ఉంటారు. కొందరైతే ఇంటి ముందుకొచ్చిన గంగిరెద్దులపై చిన్న పిల్లలను ఎక్కిస్తూ ఆనంద పడిపోతుంటారు. వచ్చిన ఆ గంగిరెద్దు చేత ఆశీర్వాదాలు కూడా ఇప్పించుకుంటారు. గంగిరెద్దు ముందు వెనకాల చెరో ప్రమదునితో ఎత్తైన మూపరం ఉంటుంది. అది శివలింగం ఆకృతిని గుర్తు చేస్తూ శివునితో హా తాను సంక్రాంతి సంబరాలకు హాజరు అయ్యానని చెప్పేందుకు సంకేతంగానే గంగిరెద్దు ఇంటి ముందుకు వస్తుందట. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు వేసిన ముగ్గులో నిలిచిందంటే ఆ నేల ధర్మ బద్ధం అయినదని అర్థం అంట. ఆ నేల ఆవుకి సంకేతం. ఆ నేల నుంచి వచ్చిన పంటలకు గుర్తుగా పెద్దలు చెబుతుంటారు, మీరు చేసే దానమంతా ధర్మబద్ధమైనదేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామంటూ ఇంటింటికి తిరిగి చెప్పడానికే గంగిరెద్దులను ఇంటింటా తిప్పుతారంట. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.